हेलो एवरीवन, वेलकम टू माय चैनल। इप्पुडु मीरु चूस्तुंदी नन्नेनंडी। ना पेरु शामली। ना वेनक सीट्लो कूर्चुंदी ना डॉटर तक्ष्वी। तनकि 9.5 मंथ्स। इदी ना फर्स्ट वीडियो अंडी। इदी बेसिक्गा ना लाइफ स्टाइल चैनल अनि चेप्पोच्चु। ना चैनल्लो नेनु कुकिंग, ट्रावेल, व्लॉग्स एंड बीइंग ए न्यू मॉम ना एक्सपीरियंसेस इला अन्नी मीतो शेर चेसुकोवालनुकुंटुन्नानु। మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుందని కోరుకుంటున్నాను। మేము న్యూజిలాండ్లో ఉంటున్నామండి, తక్ష్వి కూడా ఇక్కడే పుట్టింది। ఈ వీడియో లాస్ట్ వీకెండ్ తీసిందండి, సాటర్డే రోజు మేము పార్క్ వెళ్తున్నాము। యాక్చువల్లీ ప్లాన్డ్ ఏం లేదు, కాకపోతే గ్రోసరీ షాపింగ్కి వెళ్దామని చెప్పి బయలుదేరాము। బట్ తక్ష్వి పడుకొని లేచేసరికి ఆల్మోస్ట్ 11:30 అయింది। మళ్ళీ వెళ్ళిన దగ్గర లేట్ అవుతుందేమో, తనకి లంచ్ టైం దాటిపోతుందేమో అని ఫస్ట్ తనకి దారిలో ఎక్కడన్నా పార్క్లో ఫుడ్ పెట్టేసి వెళ్దామని చెప్పి అనుకున్నాము। ఇప్పుడు మేము వెళ్తున్న పార్క్ మా ఇంటికి ఒక 10 మినిట్స్ డ్రైవ్ ఉంటుంది। ఇక్కడ పార్క్తో పాటు బీచ్ కూడా ఉంటుందండి, అంటే స్విమ్మింగ్కి కాదులే కానీ లైక్ సర్ఫింగ్కి ఇంకా చూడడానికి అట్లా బాగుంటుంది। ఇక్కడ నేను తక్ష్వికి సీరియల్ పెడుతున్నానండి, అది జస్ట్ ఇన్స్టెంట్ సీరియల్, వాటర్తో మిక్స్ చేసి పెడుతున్నాను। ఆక్లాండ్ సిటీలో ఉంటామండి, మాకు ఇక్కడ ఆక్లాండ్లో ఆల్మోస్ట్ ఇప్పటికి వాళ్ళకి 62 or 63 డేస్ నుంచి లాక్డౌన్లో ఉన్నాము। కోవిడ్ కేసెస్ మళ్ళీ ఎక్కువ అవడం వల్ల లాక్డౌన్లో ఉన్నాము। అయితే ఇప్పుడున్న రెస్ట్రిక్షన్స్లో ఇలా బయటకు వచ్చి, అంటే ఇండోర్ గ్యాదరింగ్స్ అవి లేవులే కానీ ఇలా బయటికి నార్మల్గా పార్క్ వచ్చి ఒక 10 మెంబర్స్ అలా గ్యాదర్ అవ్వచ్చు। అందుకే మోస్ట్లీ, అంటే కొంచెం వెదర్ బాగుంటే మాకు ఇప్పుడిప్పుడే కొంచెం ఎండాకాలం స్టార్ట్ అవుతుంది, అందుకే మోస్ట్లీ కొంచెం ఎండ రాగానే అందరూ బయటనే ఉంటున్నారు। ఇక్కడ మీరు హెలికాప్టర్ చూస్తున్నారు కదండి, దాన్ని ఈగల్ ఐ అంటారు। అంటే మనకి పోలీస్ పాట్రోలింగ్ ఎలాగో ఇక్కడ ఇది ఎయిర్ పాట్రోలింగ్ అన్నమాట, జస్ట్ చెక్ చేసుకుంటూ ఉంటారు।
ఈ బీచ్ ఉందని చెప్పాను కదా, ఇది యాక్చువల్లీ బ్యాక్ వాటర్ వస్తే చాలా ఎక్కువ నీళ్ళు ఉంటాయి, దిగడానికి కుదరదు. ఇప్పుడైతే బ్యాక్ వాటర్ లేవు కాబట్టి కొంచెం వాటర్ దూరంగా ఉన్నాయి. ఇది చెప్పాను కదండి, ఇది బ్యాక్ వాటర్ ఉంటే ఇక్కడ వరకు ఉంటాయి వాటర్ ఆల్మోస్ట్. ఇప్పుడు నేను ఎక్కడైతే స్టార్ట్ అయ్యానో దిగి నడవడం, అక్కడ వరకు ఉంటాయి వాటర్. అయితే ఇప్పుడు నడుస్తూ వెళ్తున్నాను కదా, ఈ దారిలో మీరు చూస్తున్నంతా షెల్స్ అన్నమాట. దూరం నుంచి నేనైతే ఫస్ట్ ఇక్కడ దగ్గరికి వచ్చి చూసేంత వరకు అవి షెల్స్ అని రియలైజ్ అవ్వలేదు. దగ్గరికి వచ్చి చూస్తేనే అవి షెల్స్ అని అర్థం అవుతున్నాయి, లేదంటే ఏదో మట్టి మీద రాలేదో ఉన్నట్టు ఉంది. కానీ గవ్వలు షెల్స్ లాగా కనిపించట్లేదు. లక్ష్మి ఇక్కడ కొంతసేపు ఆడుకుందండి. మేము ఆల్మోస్ట్ అరౌండ్ 12:00 వచ్చామండి, ఆల్మోస్ట్ 2:30 వరకు కూడా అక్కడే ఉన్నాము. ఇంకా మాకు కూడా ఆకలేసింది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి కొంచెం తినేసి తర్వాత ఈవినింగ్ వెళ్ళాము గ్రోసరీ స్టోర్కి. ఆ రోజు అలా అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.